దుబ్బాకలో ముగిసిన ప్రచారం ఎల్లుండి 315 సెంటర్లలో పోలింగ్. హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర, సీఈసీకి ఫిర్యాదు చేశామన్న కేటీఆర్. సూసైడ్కి ప్రయత్నించిన బీజేపీ కార్యకర్త, యశోదలో ట్రీట్మెంట్, భారీగా మోహరించిన పోలీసులు. సీఎం కామెంట్లపై గొల్ల కురుమల ఆగ్రహం, జనగామ జిల్లాలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. ఆదిలాబాద్లో గులాబీ తెగులుతో పత్తి రైతుల కష్టాలు, కచ్చికంటిలో ఎకరా పంటకు నిప్పుపెట్టిన రైతు. గ్రామస్తుల కృషితో అందరికీ ఆదర్శంగా ఉత్తనూరు, సర్కారుపై ఆధారపడకుండా కార్పొరేట్ సౌకర్యాలు. దుబ్బాక బైపోల్కు ప్రచారం ముగిసింది. అన్ని పార్టీల మైకులు మూగబోయాయి. గత వారం రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డాయి. లోకల్ క్యాడర్ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు సభలు, సమావేశాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్తో హోరెత్తించారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారంలో హీట్ పెంచారు. మూడు పార్టీలు మేమంటే మేం గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్లుండి జరగనున్న పోలింగ్కు ఒకరోజు ముందే క్యాంపెయిన్ క్లోజ్ అయింది. దీంతో పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఎక్కడా డబ్బు, మద్యం పంచకుండా పోలీసులు నిఘా పెట్టారు. దుబ్బాక బైపోల్కు ప్రచారం ముగిసింది. అన్ని పార్టీల మైకులు మూగబోయాయి. గత వారం రోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డాయి. లోకల్ క్యాడర్ నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు సభలు, సమావేశాలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్తో హోరెత్తించారు. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారంలో హీట్ పెంచారు. మూడు పార్టీలు మేమంటే మేమే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్లుండి జరగనున్న పోలింగ్కు ఒక్కరోజు ముందే క్యాంపెయిన్ క్లోజ్ అయింది. దీంతో పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. ఎక్కడా డబ్బు, మద్యం పంచకుండా పోలీసులు నిఘా పెట్టారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం నియోజకవర్గంలో 315 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 1,98,807 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,778 మంది మహిళా ఓటర్లుండగా 97,978 మంది పురుష ఓటర్లున్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా చూస్తే దుబ్బాక మండలంలో 55,208 మంది ఓటర్లున్నారు. మిరుదొడ్డిలో 31,742 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక తొగుటల్లో 26,751 మంది ఓటర్లుండగా దౌలతాబాద్లో 23,032 మంది ఓటర్లున్నారు. రాయపూల్లో 20,513 మంది, చేగుంటలో 32,829 మంది, నార్సింగిలో 8,215 మంది ఓటర్లున్నారు. ఇక గజ్వేల్, చిన్న అరేపల్లిలో 446 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సర్వీస్ ఓటర్లలో 50 మంది పురుషులుండగా ఒక మహిళా సర్వీస్ ఓటర్ ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం నియోజకవర్గంలో 315 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. 1,98,807 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1,778 మంది మహిళా ఓటర్లుండగా 97,978 మంది పురుష ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో మండలాల వారీగా చూస్తే దుబ్బాక మండలంలో 55,208 మంది ఓటర్లున్నారు. మిరుదొడిలో 31,742 మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. కటు తొగుటలో 26,751 మంది ఓటర్లుండగా దౌల్తాబాద్లో 23,032 మంది ఓటర్లున్నారు. రాయపూల్లో 20,513 మంది, చేగుంటలో 32,829 మంది, నార్సింగిలో 8,215 మంది ఓటర్లున్నారు. గజ్వేల్ చిన్న ఆరేపల్లిలో 446 మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. సర్వీస్ ఓటర్లలో 50 మంది పురుషులుండగా ఒక మహిళా సర్వీస్ ఓటర్ ఉన్నారు. సిట్టింగ్ స్థానం దుబ్బాకను నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావే ప్రచార బాధ్యతలను తీసుకుని అన్ని ఆయనే అయి ప్రచారం చేశారు. స్థానిక నేతలతో కలిసి దుబ్బాక మొత్తం తిరిగారు. తమ పార్టీ అభ్యర్థి సుజాతను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు రైతులకు ఏమేం చేసిందో వివరిస్తూనే బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు హరీష్ రావు. బీజేపీ వస్తే మోటార్లకు మీటర్లు పెడతారన్న విషయాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు హరీష్ రావు. ప్రభుత్వ పథకాలతో పాటు రైతు బంధు, మిషన్ భగీరథ, పెన్షన్లు ఇచ్చే విషయాన్ని ప్రతి చోటా ప్రచారం చేశారు హరీష్. బీజేపీ, కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్ ఇస్తూనే టీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో చెబుతూ వచ్చారు హరీష్ రావు. అయితే బీజేపీ నుంచి ప్రచారంలో గట్టి కౌంటర్లను ఎదుర్కొంది టీఆర్ఎస్. ప్రచారం రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అంటూ జరిగింది. దుబ్బాక ఫలితం ఎప్పుడో డిసైడ్ అయిందంటూ ధీమాగా ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. మరోవైపు బీజేపీ ఈసారి దుబ్బాకలో టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అన్నట్లు ప్రచారం చేసింది. ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్న పార్టీ నేతలు దుబ్బాకలోనే మకాం పెట్టారు. పార్టీ అధ్యక్షుడు సంజయ్ చివరి 2 రోజులు విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సభల్లో పాల్గొన్నారు. ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాజాత్ సింగ్, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డి ఇతర నేతలు ప్రచారం చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందు నుంచే నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చారు రఘునందన్. ఆ పార్టీ నేతలు ఇంటింటికి తిరిగి బీజేపీ కోసం ప్రచారం చేశారు. ఇక ప్రచార సభలతో పాటు రోడ్ షోలతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్కు వెళ్ళింది. ముఖ్యంగా మోటార్లకు మీటర్లు పెడతారంటూ టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని తిప్పికొడుతూ కేంద్రం రాష్ట్రానికి ఏమేం చేసిందో వివరించే ప్రయత్నం చేశారు నేతలు. రఘునందన్ లోకల్ కావడంతో హరీష్ రావు నాన్ లోకల్ అన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారు బీజేపీ లీడర్లు. ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు కమలం పార్టీ నేతలు. బీజేపీకి మద్దతుగా ఏబీవీపీతో పాటు పలు అనుబంధ సంఘాలు ప్రచారం చేశాయి. కడు దుబ్బాక బైపోల్ను కాంగ్రెస్ సైతం సీరియస్గా తీసుకుంది. కొద్ది రోజుల క్రితమే పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా పెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఉత్తమ్, రేవంత్, పొన్నం, బట్టి నేతలంతా దుబ్బాకలో క్యాంపెయిన్ నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానికన్ ఠాగూర్ నియామకమైన తర్వాత వచ్చిన తొలి ఎలక్షన్ దుబ్బాక బైపోల్. దీంతో మానికన్ ఠాగూర్ సైతం 2 రోజులు దుబ్బాకలోనే ఉండి కేడర్కు దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు మండలాల వారీగా ఇన్ఛార్జీలుగా వ్యవహరించి అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు. ఇక ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప దుబ్బాకలో టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. పోటీ కాంగ్రెస్ బీజేపీకి అని దుబ్బాక ప్రజలు అధికార పార్టీకి షాక్ తప్పదంటూ ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. మిర్యాలగూడ ఈ ఎన్ఎస్పీ గ్రౌండ్ నుంచి కేవలం వాకర్స్కే కాదు పట్టభద్రులందరికీ ఒక విజ్ఞప్తి. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ నమోదు నవంబర్ 6 నాడు ముగుస్తుంది. ఇంకా చాలామంది చేసుకోకుండా మిగిలిపోయే ఉన్నారు. అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మన చేతిలో ఒక ఆయుధం. వెనకటి పెద్ద మనుషులు చెప్పేది ఓటు వేయకపోతే చనిపోయినట్టే లెక్క. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ వృద్ధి లేదు. 150,000 పోస్టులు ఖాళీ ఉండి వాటిని భర్తీ చేయడానికి రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో కొత్తగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు. వ్యవసాయ రంగం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా 60% పైగా బడ్జెట్ నిధులను ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. ఇవాళ రైతాంగానికి ఇస్తున్న అనేక రకాల సబ్సిడీలు, ఉచిత విద్యుత్తో సహా వీటన్నిటిని దెబ్బకొట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరెంత ద్రోహం చేసినా, ఎవరిని కుట్రలు చేసినా తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికే ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు. దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. రైతాంగం అందరం కూడా కదిలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడాలని చెప్పి నేను ఈ సందర్భంగా. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రైతుల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పత్తిలో తేమ శాతం లేకుండా చూడాలని రైతుల్ని కోరారు. ఎక్కువ రేటు పెట్టుకొని కేంద్రానికి రాస్తే రిజెక్ట్ చేసింది. మీరు మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం కొనాలి తప్ప మీరు ఎక్కువ రేటు పెట్టుకుంటే మళ్ళీ మీకు కొనేది లేదు. మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎక్కువ శాతం కొన్నా కూడా మీరు రిజెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు లాస్ అయినా పర్వాలే ప్రతి గింజ కొనేటట్టు కూడా ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దయవల్ల కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఎక్కువ పంటలు వచ్చినాయి. భగవంతుని దయవల్ల కూడా వర్షాలు పండటం కూడా ఎక్కువ పంటలు రావటం జరిగింది. దేవాదుల ప్రాజెక్టు ద్వారా కూడా వరంగల్ జిల్లాలో ఎక్కువ పంటలు కూడా పండాయి. ఒకప్పుడు జనగాం జిల్లా కరువు ప్రాంతం, ఆ కరువు ప్రాంతంలో కూడా ఎక్కువ ధాన్యం కూడా రావటం. ఆదిలాబాద్ జిల్లా కజ్కంటి గ్రామంలో పత్తి పంటకు నిప్పు పెట్టాడు యువ రైతు. పత్తికి గులాబీ రంగు తెగులు సోకడంతో ఎకరా పంటను కాల్చేశాడు. పెట్టుబడి మొత్తం నష్టపోవడంతో పంటకు నిప్పు పెట్టి చేన్లోనే భోరుమని విలపించాడు. రైతు బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు గ్రామస్తులు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పింకు బోల్ వచ్చేసింది మాది. ఎట్లా అంటే అన్న ఇప్పుడు మొత్తం వచ్చేసి పింకు బోలు టోటల్ వస్తా అన్నట్టు నేను మొత్తానికి ముందు జాగ్రత్తని మొత్తం బీకేసి కాల పెట్టేస్తున్నా అన్న. కాల పెట్టేసి బాలు పశువులు మేపుకుంటున్నాం. మొత్తం బాగా అయిపోయింది అన్న. ఇప్పుడు ఏమంటే మొన్న 2 బాలరామినా కూడా పెట్టుబడికి సరిపోలే అన్న. వెళ్తా అనుకున్నా 70-80 కాయను చెట్టుకు మినిమం 20-25 కుంటలు వెళ్తుండే సార్ ఎకరానికి. అటువంటి ఇప్పుడు వెళ్ళేటట్లేదు. మొత్తం బీకి పారేస్తున్నా సార్. ప్రభుత్వమే పత్తి పెట్టుకోమంటే పత్తి పెట్టుకున్నా ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఒకటి మాకు ఇవ్వాలని. కానీ ఈయన చేనులో మొత్తం దాదాపుగా 100% కూడా పుచ్చు రావడం జరిగింది, ఈయన తీసివేయడం జరిగింది. దీనికి దాదాపుగా ₹1,00,000 ఖర్చు రావడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజు దయచేసి వీళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళకు డాడీ కూడా లేడు పాపం, ఆయన బలరామ్మి మొత్తం బాగి తెచ్చి దళాల దగ్గర అంతా తెచ్చి ఇక్కడ పత్తికి పెట్టుబడి పెడితే ఏదో ఒక ₹1,00,000 మిగులుతుందన్న దీనితోని ప్రభుత్వం కూడా పత్తి పంట పెట్టుకోండి అని చెప్పడంతో దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళకుండా ఈ షేర్ని చూసుకుంటా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని దయచేసి జిల్లా కలెక్టర్ మేడం గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దయచేసి మా ఫ్రెండ్ని ఎలాగైనా ఒక తీరు ఆదుకోవాలి, ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ కొనుగోలు కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు పత్తి రైతులు. మార్కెట్లో తేమ శాతం క్వాలిటీ చెక్ చేసిన సీసీఐ మాత్రం పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12% వరకు తేమ శాతం ఉన్న అధికారులు పత్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. పాసింగ్ చేశారు సార్, 12 వచ్చింది సార్, బట్ అక్కడ 8 వచ్చింది కానీ అక్కడ 12 రాశారు సార్, అక్కడ ఇట్లా నడుస్తున్నారు సార్. ఇప్పుడు సార్ ఈ పత్తి ఎందుకు తీసుకోవాలి సార్, ఏం తక్కువ ఇందులో రైతుకు పండేదే అది కదా సార్ మాకు, మరి ఇక్కడ కాట అన్లోడ్ చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు ఈ పత్తిని రిటర్న్ పంపిస్తున్నారు, పత్తిలో కౌడి కౌడి ఉన్నది అంటున్నారు సార్. అక్కడ చూశారు సార్, పత్తిని తీపిచ్చి మరీ చూపిస్తున్నాం సార్. ఇప్పుడేమో ఇక్కడ వచ్చిన తర్వాత బండి మొత్తం అన్లోడ్ సగం అయిన తర్వాత తీసి చూస్తే ఏమో కౌడి ఉన్నది, రిటర్న్ తీసుకెళ్ళిపోండి అంటే ఇది లెక్కనా సార్. జనగామ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు గొల్లకురుమ నాయకులు. నిన్న కొడకండ్ల మీటింగ్లో గొల్లకురుమలను అవమానపరిచేలా సీఎం మాట్లాడారని నిరసన తెలిపారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానంలో ఉండి మాట్లాడడం సరైనది కాదు. ఈ వెంటనే యాదవ్ గొల్ల కుర్మలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి అనిపించుకోవాలి. ఇలా ఏదైతే ఉందో ముఖ్యమంత్రి ఇలా ప్రజాస్వామ్యం పద్ధతిలో నిరసన చేసే హక్కు అందరికీ ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఇలా ఆయన కూడా ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన కూడా ఒక ప్రతిపక్షాలు ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి సమస్యల మీద ధర్నాలు చేసిన వ్యక్తి. ఇలా అధికార పక్షాలు ఉండొచ్చు, రేపు మళ్ళీ ప్రతిపక్షాలు కూడా ఉండొచ్చు, కానీ ఇలా ధర్నాలు చేసిన సమస్యల కోసం రెండో విడత గొర్రె లోన్లు ఇవ్వాలి అని ఆయన ప్రకటించిన లోన్లు ఇవ్వాలని మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తే పనికిరాని యాదవులకు గొల్ల కుర్మలను పనికిరాని అనడము, ఏదవులు అనడము. బాలికల విద్య ప్రాముఖ్యతను తెలుపుతూ ప్రచార కార్యక్రమం చేపడుతోంది రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ సంస్థ. ఆడపిల్లలను పనికి పంపొద్దు, బడికి పంపాలని, ఆడపిల్ల చదివి ఉన్నతంగా ఎదగాలంటూ వికారాబాద్ జిల్లాలో కళాజాతలతో ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల కూడలలో కళాజాతలతో ప్రచారం చేస్తూ బాలికల విద్యపై ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు రూమ్ టు రీడ్ సంస్థ. బాలిక విద్య, బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. బాలికా విద్యని ప్రమోట్ చేయడం కోసం గాను రాష్ట్ర స్థాయిలో ప్రచార కార్యక్రమాలను సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేసి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ దాకా కొనసాగిస్తున్నాం. బాలికలకు లైఫ్ స్కిల్స్ అంటే జీవన నైపుణ్యాల యొక్క అవసరత ఉందని తెలియజేస్తూ, దాంతోపాటుగా పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో నుంచి మళ్ళీ బడివైపు రావాలని, ఆరోగ్యంగా చైల్డ్ లేబర్గా మారకుండా, బాల్య వివాహాలు జరగకుండా, మళ్ళీ వారి బాల్యాన్ని బడిలోనే గడిపే విధంగా వాళ్ళ తల్లిదండ్రులని, సమాజాన్ని, అలాంటి సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ సంఘటితం చేస్తూ అందరినీ కలుపుకుంటూ మనం ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రండి, కలిసి నడుద్దాం, బాలికా విద్యని ప్రోత్సహిద్దాం, ప్రతి అడుగు. గుడి, బడి, వ్యవసాయం ఆ ఊరికి అలంకారం. కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో సర్కారు బడి. అన్నం పెట్టే రైతు కోసం అత్యాధునిక హంగులతో రైతు వేదిక. నిత్య కైంకర్యాలతో ఆధ్యాత్మిక స్ఫూర్తిని నింపే ఆలయం. ఇవే ఆ గ్రామాన్ని స్పెషల్గా నిలిపాయి. సర్కారు పైన ఆధారపడకుండా తమ ఊరిని అభివృద్ధి చేస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పచ్చని మాగాణంతో కడకడలాడుతున్న ఈ ఊరి పేరు ఉత్తనూరు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఓ చిన్న గ్రామం. ఊరు చిన్నదే కానీ ఇక్కడి ప్రజల మనసు ఎంతో పెద్దది. చేయి చేయి కలిపి గ్రామాన్ని బాగు చేసుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్నారు. సర్కారు బడి, దేవుడి గుడి, ఊరందరికీ అన్నం పెట్టే రైతు వేదిక ఈ ఊరికి ఎంతో అలంకారాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతున్నాయి. చిన్నారులు చదివే ఈ ఊరి బడి అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదు. విశాల ఆట స్థలం, పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు, బాస్కెట్బాల్ కోర్టు, లైబ్రరీ, ఇన్నోవేషన్ ల్యాబ్, ఆకర్షణీయంగా కనిపించే స్కూల్ భవనం, తరగతి గదులు, ఆర్ఓ ప్లాంట్, డైనింగ్ హాల్, ఇలా ఏ లోటు లేకుండా సర్కారు బడిని గ్రామస్తులే దాతల సహకారంతో డెవలప్ చేశారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించేలా మహానుభావులు, జాతీయ నాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. సర్కారుపై ఆధారపడకుండా స్కూల్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ స్కూల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు, కూరగాయలు తప్పనిసరిగా అందిస్తారు. ఇందుకోసం స్కూల్ ఆవరణలో సేంద్రియ విధానంలో మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నారు. ఉత్తనూరు గ్రామంలో ఈ గ్రామంలో ఉన్న నాయకులు, రైతులు, యువకులు అందరూ కూడా మంచిగా స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతోనైతే ఆయన ఈరోజు రైతు వేదికలు నిర్మాణించాలని చెప్పారో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా ఈ గ్రామస్తులు పూర్తి చేసినని చెప్పి ఇక్కడ వచ్చి చూసిన తర్వాత తెలుస్తూ ఉంది. రైతు ఈ విధంగా ఉంటారు అనే తెలియజేయడానికి ఇక్కడ చేయడం చాలా అద్భుతంగా ఉంది. రైతు వేదిక ఈ వాతావరణం ఉన్నందుకు మేము అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి చూడడానికి రావడం నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉత్తనూరు గ్రామంలో ఈ రైతు వేదిక, ఈ ఊరిలో రైతు వేదికను ఒక మోడల్ గా తీర్చిదిద్దారు. ప్రభుత్వం 20 లక్షలు కేటాయిస్తే దాతల సహకారంతో మరో 25 లక్షలు జోడించి 45 లక్షల వ్యయంతో ఒక మోడల్ రైతు వేదికగా మార్చారు. హాలు లోపల ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణల గురించి రైతులకు వివరిస్తున్నారు. ఈ ఊరిలో దాతల సహకారంతో జరిగిన అభివృద్ధి ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర గ్రామాలు కూడా తమ ఊరిని అభివృద్ధి చేసుకోవటానికి ఆరాటపడుతున్నాయి. ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి స్ఫూర్తిదాయకంగా ఉంది. రాబోయే తరానికి మనం స్ఫూర్తివంతంగా ఉండాలి. ప్రతి గ్రామాన్ని అంటే ప్రభుత్వం పైన నీకు ఆధారపడకుండా మరి గ్రామస్తులందరి సహకారంతో మనం ప్రతి గ్రామాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవాలన్న ఒక ఆలోచనతోన ఇవాళ చూస్తే రేపు రాబోయే తరానికి అంటే మన గ్రామంలో ఒక అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మేము ఈ గ్రామాన్ని, ఈ నాయకులను మేము స్ఫూర్తివంతంగా తీసుకుంటామని చెప్తూ. ఈ గ్రామంలో నివసించే వారిలో ఎక్కువ శాతం వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఊరి బాగు కోసం తాపత్రయపడుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా ధన్వంతరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. బండులాగుడు పోటీలు నిర్వహిస్తూ రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అభివృద్ధి చెందడానికి 3 ముఖ్య కారణాలుంటాయి. ఒకటి గుడి, ఇంకొకటి బడి, మరొకటి రైతు. ఈ ముగ్గురు కలిస్తేనే ఆ గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. మా ఊర్లో మొదటి గుడి ఇక్కడున్న అన్ని గ్రామాలకి తెలుసు. ఉత్తనూరు శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత పవిత్రత ఉంటుందో, ఆయనకి చేసే కైంకర్యాలు కానీ, కార్యక్రమాలు కానీ చాలా పద్ధతిగా, శాస్త్రీయ పరంగా నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా మా ఊరి గ్రామం బడి కూడా అంతే. ఇక్కడ చుట్టుముట్టు వేరే వాళ్ళు కూడా వచ్చి ఆదర్శంగా తీసుకొని ఈ బడి చూసి ఇలాంటి బడిని వాళ్ళ గ్రామాల్లో కూడా నిర్మించుకోవాలని చెప్పి వచ్చిపోతూ ఉంటారు. అంత ఫేమస్ ఇది. ఏ ఊరు బాగుపడాలన్నా గుడి, బడి తప్పనిసరి అనేది ఈ గ్రామస్తులు నమ్మిన సిద్ధాంతం. తమ గ్రామాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుంటున్న ఉత్తనూరు గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాలమూరు కేటీఆర్ కాలనీది మళ్లీ పాతకతే అయింది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఎన్నిసార్లు ఇంటి పట్టాలు పంపిణీ చేసినా అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కడం లేదు. దీంతో బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. పాలమూరు కేటీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంచాయతీ ఒడవడం లేదు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారని జనం మండిపడుతున్నారు। మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జూలై 13న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు। వీరన్నపేట డబుల్ బెడ్రూమ్ కాలనీకి కేటీఆర్ నగర్ అని పేరు పెట్టారు। ఇక్కడ మొత్తం 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే జూలై 13న 300 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ అందజేశారు। ఇక్కడ పంపిణీ చేసిన వారిలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదని జనం ఆందోళనకు దిగారు। లబ్ధి పొందిన వారిలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అయితే మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అక్కడ కేటాయించిండు, ఎక్కడ మన డ్యూటీ పల్లిలా అయితే బేస్మెంట్ తీసేసుకుండ్రు। మాకు మేము బేస్మెంట్ 1,00,000 రూపాయలు వేసి బేస్మెంట్ వేసుకున్నాం, బేస్మెంట్ తీసేసుకుండ్రు। మాకు ఇల్లు ఇస్తామని చెప్పి అక్కడ ఇస్తామన్నారు, అక్కడ ఇవ్వలేరు। డ్యూటీ పల్లికి ఇస్తామన్నారు, అక్కడ ఇవ్వలేరు। ఇక్కడ వీరన్నపేటలో కేటీఆర్ వచ్చి ఓపెన్ చేసి పోయిండు, అక్కడ ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వలేరు। మొన్న కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు, వచ్చినప్పుడు మేము చెప్పినాము, సార్ మరి మాకు లేని వాళ్ళకి ఎట్లా సార్, మరి ఉన్నోళ్ళకే ఇల్లు ఇస్తున్నారు, మాకు లేని వాళ్ళకి మరి మాకు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే, మీకే ఇస్తామమ్మా, లేని వాళ్ళకే ఇస్తాము, ఉన్న వాళ్ళకి గుంజుకుంటాం మేము, ఉన్న వాళ్ళకి తీసేసి మీకు ఇస్తామని చెప్పింది। కాకపోతే ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు వస్తున్నాయి సార్। లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు రావడంతో పట్టాల పంపిణీ ఆపి విచారణ చేపట్టింది ప్రభుత్వం। రెవెన్యూ బృందాలు ఇంటింటికి వెళ్లి విచారణ పూర్తి చేసింది। మళ్లీ దసరా పండుగ రోజున 300 మందికి శ్రీనివాస్ గౌడ్ ఇంటి పట్టాలు అందజేశారు। అయితే మళ్లీ అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని జనం రోడ్డెక్కారు। అధికార పార్టీ లీడర్లు ఎవరి పేర్లు చెప్తే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। మేము ఒక 8 సంవత్సరాల కింద 1,00,000 రూపాయలు పెట్టి సేఫ్టీ ట్యాంకు, నల్ల ట్యాంకు బేస్మెంట్ చేసినాం సార్। మేము చేసినాము, ఆయన రాజశేఖర సారు ఎవరో ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు 10 ఏండ్లు అయ్యా, 10 సంవత్సరాలు అయ్యా। ఇక ఇవి వచ్చినాక ఈయన కేసీఆర్ సార్ వచ్చినాక ఇస్తామని తీసుకున్నారు సార్, తీసుకొని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని సంవత్సరం అవుతుంది చెప్పుకోముంది, కానీ ఇచ్చకం లేదు। తొందరగా ఇస్తానంటే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటాము। మొదటిసారి ఇల్లు ఇచ్చిన తర్వాతే విచారణ చేశారు, రెండోసారి విచారణ చేసిన తర్వాత ఇల్లు ఇచ్చారు। అయినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు। ఇల్లు ఉన్నోళ్ళు 2-3 ఇళ్లలో ఉంటుంటే పేదలు మాత్రం ఇళ్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి। ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం। ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే జోగురామన్న। చాందా బ్రిడ్జి దగ్గర కొత్తగా నిర్మిస్తున్న చెక్ డ్యాం కి భూమి పూజ చేశారు। చెక్ డ్యాం కంప్లీట్ అయితే ఆదిలాబాద్ రూరల్ మండలంలో 150 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు। రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు। జగిత్యాల జిల్లాలో పర్యటించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్। జగిత్యాల బీట్ బజార్, తాటిపల్లి, మొరపల్లి గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు। తర్వాత సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు। నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సవేరా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। ఈ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ హనుమంత్ రెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో యువతతో పాటు మైనారిటీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు। యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు। కరోనా రూల్స్ పాటిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు। ఈ సందర్భంగా స్వామివారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు। నిర్మల్ జిల్లా బాసర ఆలయంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు। కోలాటాలు, బాజా భజంత్రీలతో దేవతలను దర్శించుకున్నారు। తొలిసారి గ్రామంలో వీడీసీ కమిటీని ఎన్నుకున్న తర్వాత వీడీసీ ఆధ్వర్యంలో అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులో చేప పిల్లల్ని వదిలారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు। చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందన్నారు। రాష్ట్రం మత్స్య సంపదలో మరింత వృద్ధి సాధిస్తుందని చెప్పారు। జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మద్యంపేటలోని దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ముందు ధర్నా చేశారు కార్మిక కుటుంబాలు। ఫ్యాక్టరీ క్వార్టర్స్ లకు కరెంటు కనెక్షన్ కట్ చేశారని ఫ్యాక్టరీ గేట్ ముందు నిరసన తెలిపారు। 2015 డిసెంబర్లో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది। అయితే అప్పటి నుంచి వీరు క్వార్టర్స్ లోనే ఉంటున్నారు। దీంతో కరెంటు కట్ చేసినట్లు అధికారులు చెప్పారు। సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న వెహికల్లో భారీగా మద్యం పట్టుబడింది। 99 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు। వీటి విలువ 5 లక్షలు ఉంటుందని తెలిపారు।